మా కోవేట్ ఓనరు ఇక్కడ కోవేట్కి క్లీనింగ్ అని పిలిపించాడు. అయితే ఇక్కడ మా దగ్గర ఏమో వంట చేపిస్తున్నాడు అన్నమాట. వంట ఈరోజు చేపలు అన్నం చేయమన్నాడు. ఆ చేపల అన్నంకి తయారు చేస్తున్నాను. చేపలు ఫస్ట్ కడిగేసుకొని దానికి పసుపు ఉప్పు అన్నీ పట్టించి కడిగేసి తర్వాత ఇలా బరాత్ పెడతానన్నమాట. ఇలా బరాత్ పెట్టేసి తర్వాత నూనెలో వేయాలి. నూనెలో వేసిన తర్వాత ఆ అన్నం చేసి అన్నం పైన చేపలు పెట్టేయాలన్నమాట. ఇది కోయేట్లో ఉన్న పరిస్థితి. రంజాన్ టైంలో మా పరిస్థితి ఎలా ఉంది? వంటగదంతా ఎంత అందంగా ఉందో కదా. ఇదన్నమాట కోవిడ్ ఇంట్లో పరిస్థితి. ఒక పని కోసం వస్తాము, ఎన్నో పనులు మన దగ్గర చేపిస్తారన్నమాట ఓనర్లు. వంటగది చూసారా ఎలా ఉందో ఏంటో, అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట. వంట వండడం అయిపోయింది, బయటికి పంపించడం అయిపోయింది. తర్వాత వంటగది ఇలా ఉందన్నమాట. రంజాన్ టైంలో ఇలా వంటలు చేసి బయటికి పంపిస్తున్నాము. రెండు రోజులకు ఒకసారి ఇలా ఉంటుందన్నమాట మా పని. చూసారు కదా కోవిడ్లో ఎలా ఉందో. వచ్చింది ఒక పని కోసం, చేస్తుంది మరొక పని.